టూ టైమ్స్ బ్రష్ చేసుకోండి. సింపుల్ టిప్ చెప్తాను. ఎప్పుడు కూడా నెవర్ మేక్ ఎనీథింగ్స్ కాంప్లికేటెడ్ మార్నింగ్ అందరూ బ్రష్ చేసుకుంటాము, బట్ నైట్ కూడా మీరు అన్ని తినడం అయిపోయిన తర్వాత టూ టైమ్స్ బ్రష్ చేసుకోవడం, అలాగే పంటికి పంటికి మధ్య నిరికిన ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ చేసుకోవడం చేసుకుంటే చాలా వరకు నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు. సెకండ్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ ఏంటంటే, నోట్లో ఎటువంటి మార్పులు కనిపించినా హెస్టేట్ చేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కలవడం. డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా, అవి క్యావిటీస్ కావచ్చు, బ్లీడింగ్ గమ్స్ కావచ్చు, బ్యాడ్ బ్రీత్ కావచ్చు, ఇంక్లూడింగ్ ఓరల్ క్యాన్సర్ కావచ్చు, ఒక చిన్న పిన్ పాయింట్తోనే స్టార్ట్ అవుతుంది. అది ఓవర్ నైట్లో పెద్దగానే రావు, అలాగే మీరు ఏదైనా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోను తగ్గిపోవు. చిన్నగా స్టార్ట్ అయ్యి మీరు నెగ్లెక్ట్ చేసే కొద్దీ అది మొత్తం నోట్లోని పళ్ళని చిగుళ్ళని మొత్తం ఈ దవడ ఎముకల్ని ఈ త్రోట్ని మొత్తం యూసోఫాగస్ని అలా స్ప్రెడ్ అవుతూ మొత్తం శరీరం అంతా పాకే శక్తి డెంటల్ ఇన్ఫెక్షన్స్కి ఉంటుంది. సో డెంటల్ ఇన్ఫెక్షన్స్ చిన్నవే, అశ్రద్ధ చేస్తే అవి ప్రాణాంతకం కూడా అవుతాయి. చాలా వరకు నోట్లో ఉండే చిగురుల్లోంచి బ్లీడింగ్ నెగ్లెక్ట్ చేశారనుకోండి, నోట్లో పళ్ళన్నీ ఊడిపోతాయి ఒక పాయింట్కి వచ్చేసరికి. అదే ఇన్ఫెక్షన్ మీరు వదిలిపెట్టేస్తే గుండె జబ్బులు రావడానికి, లంగ్స్ లివర్ కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడానికి, ప్రెగ్నెంట్గా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి తొందరగా డెలివరీలు అయిపోవడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ అవ్వడానికి మన నోట్లో ఉండే ఇన్ఫెక్షన్సే కారణమవుతాయి. సో ఎవరు కూడా నోట్లో ఎటువంటి మార్పులు కనిపించినా నొప్పి ఉన్నా లేకపోయినా డాక్టర్ని కలిస్తే చాలా సింపుల్, ఒక గంటలో మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు పర్మనెంట్గా. కాల్ చేద్దామండి. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు మేడం, పళ్ళ నొప్పి ఏం లేదు మేడం, పళ్ళ గారు కట్టినాయి మామూలుగా. ఆవిడ ముందు గుట్కాయ వేసింటే. ఓకే. గుట్కాయ తిన్నాక పళ్ళన్నీ గారికెట్టేసినాయి ఆయనకి. రైట్. ఇప్పుడు గుట్కాలు పాన్లు వక్క పళ్ళు తినడం వల్ల పళ్ళన్నీ రెడ్గా మారిపోతాయి. ఇది చాలామంది పళ్ళ వరకే కలర్ మారుతుంది అనుకుంటారు. ఇటు పళ్ళ కలర్ని ఎఫెక్ట్ చేయడంతో పాటు పళ్ళను పట్టుకునే ఎముక అలాగే చిగుళ్ళ హెల్త్ని కూడా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి, ఇంక్లూడింగ్ స్మోకింగ్తో సహా. సో లైఫ్ టైం ఉండాల్సి గట్టిగా ఉండాల్సిన పళ్ళు, ఇలాంటి హ్యాబిట్స్ ఎవరికి ఉన్నా కూడా తొందరగా పళ్ళు లూజ్ అయి పడిపోవడానికి, పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. యాజ్ ఏ డాక్టర్ ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మానేయండి, లేకపోతే కనీసం అది మినిమల్ డోసేజ్ కన్నా మినిమం దాన్ని లిమిట్ చేయండి. పళ్ళు రంగు మారిపోయినాయి అనుకుందాం, సపోజ్ అది మీ మెయిన్ కన్సర్న్ అయితే, మీరు స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా, పానల ద్వారా, గుట్కాల ద్వారా పళ్ళు రంగు మారిపోయిన వాటిని మళ్ళీ తెల్లగా చేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, బట్ మీ హ్యాబిట్ని మీరు మానేయాలి. రెండోది, పళ్ళు గారు పట్టేస్తున్నాయి, నొప్పులు పుడుతున్నాయి, బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయంటే సింపుల్ క్లీనింగ్ చేయించుకోవడం వల్ల కూడా మీ పళ్ళని తెల్లగా మెరిపించుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే బ్లీడింగ్ గమ్స్ అవుతున్నాయి, నెత్తురు వస్తుంది చిగురులోంచి, చిగుర్లు కిందికి వెళ్ళిపోతున్నాయి, పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తుంది అంటే చిగుళ్ళకి సంబంధించిన చిన్న ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. 100% సక్సెస్ రేట్తో చేయొచ్చు. దీనివల్ల మంచి ఏంటంటే, జబ్బు అనేది ఎముక వరకు వెళ్లకుండా మీ పళ్ళని లైఫ్ టైం కాపాడుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, గుట్కా తినడం పాన్ తినడం అనేది మంచి హ్యాబిట్ కాదు, అది మానేస్తే మంచిది. దానివల్ల వచ్చిన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్నైనా మనం చిన్నపాటి ట్రీట్మెంట్స్తో పర్మనెంట్గా దాన్ని నార్మల్కి తెచ్చుకోవచ్చు. కాల్ చేద్దామండి, నెక్స్ట్ కాల్. హలో మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. మా కింద దవడపళ్ళు కింద గ్యాప్ ఉంది మేడం, అంటే ఈ పళ్ళు కట్టించుకున్న తర్వాత గ్యాప్ క్రియేట్ అయింది. రైట్. దాన్ని మామూలుగా అది కాల్గట్ది థ్రెడ్ వస్తుంది కదా మేడం, దాంతో క్లీన్ చేసుకుంటున్నాము. ఓకే. ఎప్పుడు, ఎన్ని సంవత్సరాలు అయిందండి పళ్ళు కట్టించుకుని? ఒక 4-5 ఇయర్స్ అయింటుంది మేడం. 4-5 ఇయర్స్ అయింది. రైట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? మేడం బెంగళూరు మేడం. బెంగళూరు. రైట్ సార్. మనం పళ్ళు పెట్టించుకుంటాం, పళ్ళు పోతే అది బ్రిడ్జ్ విధానంగా పెట్టించుకోవచ్చు, ఇంప్లాంట్ విధానంగా పెట్టించుకోవచ్చు. అయితే పెట్టించుకున్న తర్వాత మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇంట్లో రెండు పూట్ల బ్రష్ చేసుకోవడం, రెండోది డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి స్కేలింగ్ చేయించుకుని పళ్ళు పెట్టిన భాగంలోని మిగతా చిగురు భాగంలోని ఎలా ఉంది అనేది చూపించుకుంటూ ఉంటే వాళ్ళు క్లీనింగ్ చేయడం ద్వారా అక్కడ చిగురు కిందికి జారిపోకుండా ఆపేస్తారు, అప్పుడు ఈ గ్యాప్లు అనేవి క్రియేట్ కావు. రెండో పాయింట్ ఏంటంటే వయస్సురీత్యా, ఇప్పుడు మనం ఒక్కొక్క ఏడు పెరిగే కొద్దీ స్కిన్ ఎలా మెత్తబడుతుందో, చిగురు కూడా సాఫ్ట్ టిష్యూ కాబట్టి మెత్తబడే ఛాన్సెస్ ఉంటాయి. అలా మెత్తబడి కిందకి చిగురు జారిపోవడం అనేది సహజంగా జరుగుతుంది. నేను ఇందాక చెప్పిన చిన్న కేర్ తీసుకోవడం ద్వారా అది జరగకుండా ఆపచ్చు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ గ్యాప్ క్రియేట్ అయింది సార్, మీరు ఇంట్లో మెయింటైన్ చేసుకుంటున్నారు, అలా చేసుకోండి. లేకపోతే ఆల్రెడీ 5 ఇయర్స్ అయిపోయింది కాబట్టి పాత క్యాప్లు తీసేసి కొత్త క్యాపుల్ని మీ మెజర్మెంట్కి తగినట్టుగా పెట్టుకోండి. అప్పుడు ఈ ఫుడ్ అంతా లోపలికి పోవడం లాంటివి జరగవు.
గ్యాప్ క్రియేట్ అయ్యి ఫుడ్ అంతా లోపల ఇరుకుతూ ఉంటే ప్రాపర్ గా క్లీనింగ్ అన్న చేయించుకోవాలి లేదా ఫుడ్ అసలు ఇరుక్కోకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ అన్న చేయించుకోవాలి కానీ అది అలానే లోపల ఉండిపోతే అనవసరంగా చిగురు జబ్బు వచ్చి మీ మిగతా పళ్ళన్ని లూజ్ అయిపోవడం లేదా ఒక్కోసారి ఎముకల్లో పెద్ద పెద్ద గడ్డలు అయ్యి క్యాన్సర్ గడ్డల కింద మారడం లాంటివి జరుగుతాయి విచ్ ఇస్ మోర్ డేంజరస్ మీరు బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారు కదా సార్ ఒకసారి మీకు చెకప్ కావాలి అని మీరు అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000 బెంగళూరులో మాకు 25కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి వెళ్ళండి పార్థ డెంటల్ 126 క్లినిక్స్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నాం అంటే మీరు వెళ్ళి చూపెట్టుకోవచ్చు మీ డౌట్స్ ఏమైనా కూడా అడగచ్చు ఫ్రీ చెకప్ చేయించుకోవచ్చు మీరు డాక్టర్కి కన్సల్టేషన్ ఫీస్ పే చేయాల్సిన అవసరం లేదు కాల్ చేద్దామండి హలో ఓకే ఎత్తు వంకర పళ్ళు ఉన్నాయి లేకపోతే గమ్ బ్లీడింగ్ అవుతున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ని అంటే కొన్ని రోజులు అబ్జర్వ్ చేయచ్చా ఇప్పుడు గమ్స్ బ్లీడ్ అవుతున్నాయి అనుకోండి కొన్ని రోజులు కొంతమంది ఆన్ అండ్ ఆఫ్గా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాయి పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని వదిలేస్తుంటారు చాలా కామన్ ప్రాబ్లం ఇది దాన్ని అలా వదిలేయచ్చంటారా అప్పుడు కూడా ఇమీడియట్గా చూపించాలంటారు ఎస్ చూపించాలి ఎందుకు అంటే చూడండి మనకి బ్లీడింగ్ అవుతుంది అంటేనే ఇన్ఫెక్షన్ ఉంటే అవుతుంది ఇప్పుడు మనకి ముక్కులోంచి రోజు బ్లడ్ వస్తుంటే మనం ఒక్క నిమిషం ఆగుతాం పరిగెట్టుకుని వెళ్తాం చెవులోంచి బ్లడ్ వస్తుంటే ఆగుతాం పరిగెత్తుంటాం మరి నోట్లో ఐదుగురిని తీసుకుంటే ముగ్గురులో నోట్లో చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుంటుంది కానీ దాన్ని అశ్రద్ధ చేస్తారు దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటి నొప్పి లేకపోవడం చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుంది కానీ పేషెంట్కి పెయిన్ రాకపోవడం వల్ల అది ఒక ఇన్ఫెక్షన్గా గుర్తించరు బట్ ఇట్స్ ఇన్ఫెక్షన్ చిగురికి సంబంధించిన డిసీజ్ రావడం వల్ల మాత్రమే మీకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఎందుకని నొప్పి రాదు అంటే ఇట్స్ ఎ సైలెంట్ డిసీజ్ జబ్బుల్లో కూడా రకరకాల కేటగిరీస్ ఉంటాయి షుగర్ వచ్చింది అనుకోండి మనకి ఏ రకమైన నొప్పులు బాధలు ఉండవు కానీ షుగర్ని మనం జబ్బుగా చూడమా బీపీ వచ్చింది అనుకోండి సేమ్ అంతే అయినా మనం జబ్బుగా చూసుకుని మందులు వేసుకుంటున్నామా నెలలే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నామా చిగుర్లలోంచి నిద్ర రావడం కూడా మనం అలాగే చూడాలి వదిలిపెట్టామనుకోండి ఫస్ట్ మనకి జింజబైటీస్ అనే జబ్బుగా స్టార్ట్ అయ్యి పెరడాంట్రైటిస్ అనే ఎముకని సంబంధించిన జబ్బుగా అది పరిగణించింది అనుకోండి అనవసరంగా చిన్న వయసులో మీ నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోయి పడిపోతాయి అలా కాదు నిద్ర వస్తూ ఉంది నాకు నోట్లో జబ్బు ఉంది జబ్బుతో ఉండడం కరెక్ట్ కాదు అది మనకే చెడు అవుతుందని ఎవరు రియలైజ్ అయినా మీరు ఆ దశలో ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయండి వన్ సిట్టింగ్ ట్రీట్మెంట్ జబ్బుని నయం 100% నయం చేయొచ్చు మీ పళ్ళు ఊడిపోకుండా మీ పళ్ళ మధ్యన గ్యాప్స్ రాయకుండా లైఫ్ టైం కాపాడొచ్చు చిన్న ప్యాచప్ ట్రీట్మెంట్ అండి ఇప్పటికీ 126 బ్రాంచెస్లో నేను కూడా రోజు ఎంతోమంది పేషెంట్లని బాధపడ్డాన్ని చూస్తాను అమ్మ మేము ముందు వచ్చి ఉంటే ఈ ఆర్టిఫిషియల్ పళ్ళు మీద డిపెండ్ అవ్వాల్సిన పళ్ళు ఊడిపోకుండా ఉండేవి కదా ఇన్ని ట్రీట్మెంట్ ఏంటి ఎంత కష్టం ఏంటి అని ప్రతి నిమిషం ట్రీట్మెంట్ అయిన అన్ని రోజులు పేషెంట్లు బాధపడతారు అది కేవలం చిగురులలోంచి నెత్తురు వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేయకపోవడం వల్లే జరుగుతుంది అది కాల్ చేద్దామండి హలో హలో నమస్తే చెప్పండి హలో కింద పడిపోయినాను పళ్ళు ఇరిగిపోయింది ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా చిత్తూరు నుంచి మ్యామ్ చిత్తూరు నుంచి ఓకే యాక్సిడెంట్స్లో కింద పడిపోయి దెబ్బలు తగిలినప్పుడు పళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి ఒకటి పర్మనెంట్ టీత్ కదా మళ్ళీ పెట్టచ్చా పెట్టకూడదా పర్మనెంట్ టీత్ విరిగిపోయినా ఊడిపోయినా మళ్ళీ పెట్టచ్చండి ఒకవేళ ఊడిపోయిన వెంటనే కనుక మీరు తీసుకొస్తే ఒక అరగంట లోపల ఊడిపోయిన మీ సొంత పనినే మళ్ళీ రీప్లాంటేషన్ చేసి దాన్ని స్ప్లింటింగ్ చేయడం ద్వారా దాన్ని మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు లేదు అలా కుదరలేదు అనుకుంటే పర్వాలేదు ఇంప్లాంట్ అనే దాన్ని పెట్టి మీకు ఒక్క రోజులో మళ్ళీ పళ్ళు పెట్టడం సాధ్యపడుతుంది సో పర్మనెంట్ టీత్ విరిగిపోయినా ఊడిపోయినా ఆఖరికి దవడ ఎముకలు ఫ్రాక్చర్ అయినా పానిక్ అవ్వద్దు దాన్ని నార్మల్ చేసుకోవచ్చు పైగా నోట్లో చేసే ఏ ట్రీట్మెంట్ కూడా బయట నుంచి కోతలు కొయ్యడం కానీ కుట్లు వేయడం కానీ 70% కేసెస్లో ఉండదు అన్నీ కూడా ఇంట్రా ఓరల్లీ చేస్తారు సో ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పటికీ కూడా గుర్తుపట్టలేరు అలాగే ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా పెట్టిన తర్వాత గుర్తుపడతారా ఇప్పుడు మనకి అందరికీ తెలిసిపోతుందా మన చిన్నప్పటి నుంచి ఉండే పళ్ళు లాంటివి ఉండవా అనే భయం కొంతమందికి ఉంటుంది అలా కాదు పక్క మనిషి కూడా గుర్తుపట్టలేనంత న్యాచురల్గా ఫిక్స్డ్ పద్ధతుల్లో స్ట్రాంగ్గా మనం పెట్టచ్చు అమ్మ మీరు చిత్తూరు నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి డాక్టర్ గారిని కలవండి దెబ్బలు తగిలిన వెంటనే చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ లేదా లోపల లోపల ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను పార్థ డెంటల్ 126 డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్లో ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నాము మీరు ఎవరికి ఎటువంటి భయాలున్నా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు మీరే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి డెంటల్ ఇష్యూ పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం కాదు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్లు పెట్టడం కాదు లేదా యాక్సిడెంట్ కేసెస్ కాదు ఎటువంటి సమస్యనైనా కూడా మనం చాలా సులువుగా పరిష్కరించే మార్గాలు ఈరోజు ఉన్నాయి చాలా స్పీడ్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము సో ఎవరికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు ఏ బ్రాంచ్కి వెళ్ళినా డాక్టర్ గారితో మీరు చెకప్ చేయించుకోవచ్చు
ఎత్తు వంకర పళ్ళు కానీ దంతాల మధ్య గ్యాప్స్ కానీ లేకపోతే దంతాలు కోల్పోవడం జరిగినప్పుడు ఏమి ఇబ్బంది లేదు కదా అని వదిలేస్తుంటారు, వాటి వల్ల ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయంటారు? అవునండి, ఇప్పుడు మన పళ్ళు ఉండవు చాలా వరకు. మేము చెప్పడానికి ముందు పళ్ళు పోతే వెంటనే పెట్టించుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ వెనకాతల దంతాలు ఏ సందర్భంలోనో పోగొట్టుకుంటే మళ్ళీ పెట్టించుకోవడానికి ప్రయత్నించరు. ఎందుకంటే ఆల్టర్నేటివ్గా పక్క పళ్ళతో నమిలి తినడానికో లేకపోతే ఇంకో పక్క పళ్ళతో నమిలి తినడానికో ట్రై చేస్తారు. కానీ అలా చేయడం వల్ల మొత్తం ఈ సెట్ అంతా కూడా ఇబ్బంది పడుతుందండి. మొత్తం పళ్ళన్నీ కూడా ఎప్పుడు ఒకదానికోటి సపోర్ట్తో కూర్చుంటాయి. పై పళ్ళు కింద పళ్ళు ఇలా క్లోజ్ చేసి చూడండి, మీరు ఇలా క్లంచ్ చేస్తే పై పళ్ళు కింద పళ్ళు కాంటాక్ట్లోకి వస్తాయి. అలా వస్తేనే మనం నమలగలుగుతున్నాం. ఎప్పుడైనా దానికి ఆపోజిట్గా ఉండే ఏ పన్ను పోయినా కూడా ఆ కాంటాక్ట్ అనేది దెబ్బతింటుంది. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఖాళీ ప్లేస్లోకి పై పన్ను కిందికి జారిపోవడం, పక్క పళ్ళు అన్నీ మెల్లిగా జరిగిపోవడం లాంటివి జరుగుతాయి. సో ఎప్పుడు పన్ను పోతే మీరు కొద్ది నెలలు గడిచేసరికి చూస్తే మిగతా పళ్ళ మధ్యన గ్యాపులు రావడం, దానికి వెదురుగా ఉండే పళ్ళు జారిపోవడం లేదా బయటికి ఇలా లేవడం లాంటివి జరుగుతాయి. సో ఇండైరెక్ట్గా 4-5 పళ్ళు లూజ్ అయిపోవడం చూస్తారు. రెండోది, ఆ పళ్ళు లేని వైపు మీరు నమిలి తినలేరు కాబట్టి పళ్ళు ఉన్న వైపే నమిలి తినడానికి ట్రై చేస్తారు. అలా చేయడం వల్ల ఆ పక్క పళ్ళన్నీ తొందరగా అరిగిపోవడం, ఇన్ఫెక్షన్ రావడం, ఇబ్బంది పడడం జరుగుతుంది. సెన్సిటివిటీ లాంటి ప్రాబ్లమ్స్, బ్యాడ్ బ్రీత్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే ఫేస్ డిస్ఫిగర్మెంట్. మన మొహం అనేది జారిపోకుండా ఫిట్గా మన లైఫ్ టైం ఉండాలి అంటే నోట్లో పళ్ళు ఉండాలండి. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి అది. మీరు ఏమాత్రం నోట్లో పళ్ళు లేకపోతే మటుకు డెఫినెట్గా తొందరగా సాగింగ్ వస్తాయి, దవడలు అనేవి తొందరగా జారిపోతాయి. ఇక్కడ మీకు డిప్ అనేది వచ్చి ఇక్కడ మీరు సాగింగ్ అనేది చూస్తారు. ఈ మాండిబులర్ మార్జిన్ అనేది మీకు కనపడదు. సో అది ఏజ్డ్ లుక్ వస్తుంది బాగా. అది మెయింటైన్ చేయాలి అంటే మీరు పళ్ళని మెయింటైన్ చేయాలి. మీరు గంట జిమ్ చేసినా, బెస్ట్ న్యూట్రిషియస్ డైట్ తీసుకున్న, నోట్లో పళ్ళు లేకపోతే మీరు సాగింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఫిల్లర్స్ తీసుకోండి, బోటాక్స్ తీసుకోండి, వాట్ థ్రెడ్స్ వేయించుకోండి. వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ టీత్ ఇన్సైడ్ టు మెయింటైన్ గుడ్ స్ట్రాంగ్ అండ్ ఫిట్ ఫేషియల్ మస్కులేచర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని పళ్ళు పెట్టించుకోవాలి. మనం పళ్ళు పోతే, పళ్ళు పోతే పెట్టించుకోవడం ఏమీ ఇప్పుడు రాకెట్ సైన్స్ కాదు, కష్టమైన పని కాదు. ఒకటి లేదా 2 సిట్టింగ్స్లో ఈజీగా పెట్టేస్తున్నాం, లేదా 3 సిట్టింగ్స్ పడతాయి. బట్ ఏదైనా ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టగలుగుతున్నాము, మమ్మల్ని తినడానికి ఉపయోగపడేట్టు పెట్టగలుగుతున్నాము. మీరు పళ్ళు పెట్టించుకున్న తర్వాత పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏముండదు. చాలా సింపుల్ మెయింటెనెన్స్తో మీరు ఫిక్స్డ్ పళ్ళు ఏవైతే ఆర్టిఫిషియల్గా పెట్టించుకుంటారో వాటితో ఉండొచ్చు. అది బ్రిడ్జ్ విధానంలో పెట్టుకున్నా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, ఇంప్లాంట్లతో పెట్టుకున్నా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఓన్లీ ద టైం డిఫర్స్. ఇది 1-2 సిట్టింగ్స్ పట్టచ్చు, దానికి 3 సిట్టింగ్స్ పట్టచ్చు. ద ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా చేసుకోవచ్చు అండి. పళ్ళు లేకుండా మొహాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం మటుకు 1% కూడా లేదు. కాల్ చేద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి సార్ ప్లీజ్. అదే దవడపళ్ళు, దవడపళ్ళు లేవా? అనంతపురం నుంచి, రైట్. ఇలాంటి కండిషన్స్ చాలా మందికి ఉంటాయండి. వయసు పెరిగే కొద్ది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ నోట్లో. కొన్ని పళ్ళు కదులుతుంటాయి, కొన్ని పళ్ళు అరిగిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. అలాంటప్పుడు పేషెంట్కి కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతారు. ఏ పక్క తినడానికి పనికిరావు, అవి నోట్లోంచి స్మెల్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అనేది చిగురులో ఉన్నా పళ్ళల్లో ఉన్నా మీకు బ్యాడ్ బ్రీత్ అనేది ఫస్ట్ ఇండికేషన్. సో దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఉన్న పళ్ళన్ని తీసేయాలా? కాదు, అలా ఎవరు చేయకూడదు. చాలామంది చేస్తున్నారు కూడా. అలా అన్ని పళ్ళు ఎక్కడో తీయించుకుని పళ్ళు కట్టమని మా దగ్గరికి వస్తున్నారు. ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు. ఏ పళ్ళైతే ప్రాబ్లం ఉందో అక్కడ మటుకే పళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా పళ్ళని ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ గట్టిపరచుకోవచ్చు. మీ కండిషన్ కూడా అంతే సార్. ఒకసారి ఒక ఓపీజీ అనే డెంటల్ స్కానింగ్ చూస్తాం మేము. చూసిన తర్వాత మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేస్తే అంతా నార్మల్ అయిపోతుంది. అనంతపూర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. ఒకసారి ఫోన్ చేసి వెళ్ళండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని బ్రాంచెస్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఎందుకు ఫ్రీ కన్సల్టేషన్ అంటే చాలామందికి రకరకాల డౌట్స్ ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి మాట్లాడడానికి భయపడుతున్నారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. మేము 100% కోవిడ్ ప్రోటోకాల్స్ని ఫాలో అవుతున్నాము. స్టాఫ్ అంతా కూడా వ్యాక్సినేటెడ్, చాలా సేఫ్గా ఉన్నాయి. మీరు కంఫర్టబుల్గా వెళ్ళి ఒకసారి చూపెట్టుకొని మీ డౌట్స్ని క్లారిఫై చేసుకుంటే డెంటల్ ట్రీట్మెంట్స్లో కానీ, హెయిర్ ట్రీట్మెంట్స్లో కానీ, స్కిన్ ట్రీట్మెంట్స్లో కానీ ఎంత అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, ఎంత సులువుగా సమస్యల్ని సాల్వ్ చేసుకోవచ్చు, పర్మనెంట్గా చేసుకోవచ్చు అనే క్లారిటీ ఉంటుంది. ఒకసారి వెళ్ళి అడగండి సార్, మీకు క్లియర్గా చెప్తారు. బట్ ప్రాబ్లమ్స్ అన్నీ 100% సాల్వ్ అయ్యి మళ్ళీ ఫిక్స్డ్ ఇది నార్మల్గా తినడానికి అయితే పెట్టుకోవచ్చు. కాల్ చేద్దామండి. హలో, హలో,
నమస్తే చెప్పండి. చెప్పండి వరలక్ష్మి. వరలక్ష్మి గారు వినపడుతుందండి, మీ క్వశ్చన్ అడగండి. ఇట్లా మా అమ్మాయికి 15 ఇయర్స్. ఓకే. కొద్దిగా లైట్ గా కదా హైట్ గా ఉన్నాయి, పళ్ళు వస్తున్నట్లు అనిపిస్తున్నాయండి. రైట్. ఓకే. పాపకు ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు సమస్యలు పిల్లలకున్నా పెద్దవాళ్ళకున్నా ఏ వయసులో వాళ్ళకైనా మనం తగ్గించవచ్చు, నార్మల్గా అందంగా వెనక్కి దాన్ని పెట్టచ్చు. అయితే ఎత్తు పళ్ళలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి పళ్ళు ఎత్తుగా ఉండడం, వంకర పళ్ళు ఉండడం, సందు పళ్ళు ఉండడం. రెండోది దవడ ఎముకల అదనంగా, అంటే ముందుకి ఎముకే ఎక్కువ పెరిగి ఉండడం, వాళ్ళకి నవ్వితే బాగా చిగుర్లు కనపడుతూ ఉంటాయి. ఈ 2 కండిషన్స్లో కూడా మనం ట్రీట్ చేయొచ్చు. మా అమ్మాయిని పర్ఫెక్ట్గా తీసుకుని రావచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా కూడా. సో ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, వాట్ ఎవర్ ఐఎమ్ సెయింగ్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు అది. సో ఎత్తు పళ్ళు ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఒకటి క్లిప్పులు పెట్టుకోవచ్చు, లేదా క్లిప్పులు అంటే భయపడేవాళ్ళు అలైనర్ అనే ఒక సన్న ట్రే పెట్టుకోవచ్చు. మీ స్క్రీన్ మీద ఇమేజ్ కనపడుతుంది కదా, ఒక అమ్మాయి సన్న ట్రే పట్టుకుని ఉంది చూడండి, అదే అలైనర్ అంటే. అది పెట్టుకోవడం ద్వారా మీకు ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఏ సమస్యలు ఉన్నా కరెక్ట్ అయిపోతాయి. చాలా సులువు. ఇదివరకులా పళ్ళ మీద అతికించేసి అందరికీ తెలుస్తుంది, మేము బయటకు వెళ్ళలేము అలాంటి భయం అవసరం లేదు, చాలా ఈజీగా పెట్టచ్చు. ఇది డిజిటల్ స్కానింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఎలైనర్స్లో ఇంకో మ్యాజిక్ ఏంటంటే, డిజిటల్ స్కానింగ్ చేసేటప్పుడు మీరు 70% ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు, మీ పళ్ళు అనేవి ఎలా మారుతాయనేది మీరు ట్రీట్మెంట్ ముందే చూసుకోవచ్చు. సో దానివల్ల మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది ట్రీట్మెంట్ ముందే, ఓహో నా ఎత్తుపళ్ళు ఇలా వెనక్కి వెళ్ళిపోతాయి, నేను ఇలా అందంగా కనపడతాను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ ఫెసిలిటీ ఎలైనర్స్లో ఉంది. ఇంకోటి ఇన్విజిలైనర్లో కూడా ఏంటంటే, వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ ట్రీట్మెంట్, ఇదేదో లోకల్ ట్రీట్మెంట్ కాదు, ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్, 100% గ్యారంటీ ఉండే ట్రీట్మెంట్. అండ్ ఇట్ ఈస్ కస్టమ్ మేడ్ ట్రీట్మెంట్, అంటే ఏదో ఒక ట్రే తెచ్చి పెడితే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ కాదు, మీకు తగినట్టుగా మీ ప్రాబ్లంకి తగినట్టుగా ట్రేస్ని అనేవి తయారు చేయాలి. ఈ ట్రేస్ కూడా మీరు ప్రతి నెల చెకప్కి రావక్కర్లేదు, 3-4 నెలలకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకుంటే సరిపోదు. ఇంత సులువుగా ఉంది ఈరోజు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళని కరెక్ట్ చేసుకోవడం. దానికి వయసుతో కూడా నిమిత్తం లేదు, ఏ వయసు వాళ్ళని అటెంప్ట్ చేసుకోవచ్చు. కొంతమంది నాకు కాల్స్ చేసి బ్రాంచ్కి వచ్చి అడుగుతారు, మేడం నాకు 37 ఇయర్స్ ఉన్నాయి, 38 ఇయర్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు ఎలైనర్స్ పెట్టుకోవచ్చా అని అడుగుతారు. 100% పెట్టుకోవచ్చు అండి, నో డౌట్ ఇన్ ఇట్. మీకు బోన్ సపోర్ట్ చేస్తే, మీరు పెరిడాంటల్లీ వీక్ కాకపోతే 100% పెట్టుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఎత్తుపళ్ళని, వంకర పళ్ళని, సందు పళ్ళని కరెక్ట్ చేసుకోవచ్చు. 2వ కేటగిరీ దవడ ఎముకల ప్రాబ్లం. ఈ పై దవడ బాగా ముందుకు పెరిగిపోవడం, కింది దవడ ఇలా ముందుకుండడం, లేదా అస్సలు పెరగకుండా లోపలికి ఉండడం, ఇలా ఉండడం వల్ల మనం అందంగా లేనట్టు కనపడతాం. బై డిఫాల్ట్ కళ్ళు ముక్కు అందంగా ఉన్నా ఒక మనిషి అందంగా ఉన్నారు లేరు అని నిర్ధారణ చేసేది ఈ భాగం మాత్రమే. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక అమ్మాయిలో కానీ ఒక అబ్బాయిలో కానీ మనం డిసైడ్ చేసేది. సో దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని పర్మనెంట్గా ఎలా పుట్టినా మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు దాన్ని ఆర్థోనాథిక్ సర్జరీస్ అంటారు. దాన్ని ఒకరోజు హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలు, మీ ప్రాబ్లం అనేది కరెక్ట్ అయిపోతుంది. సో పుట్టుకతో లోపాలున్నా, పళ్ళు ఉన్నా లేకపోయినా, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, చిరునవ్వు ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా, ఈ రోజుల్లో ప్రతి దానికి పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఒక్కసారి శ్రద్ధగా లైఫ్ టైంలో చేయించుకుంటే జీవితం అంతా అందంగా నవ్వడానికి, హ్యాపీగా భోంచేయడానికి, చక్కటి జుట్టుతో ఉండే అవకాశాలు 100కి 100% ఉన్నాయి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మేమేమి రాకెట్ సైన్స్ చేయము, మ్యాజిక్ చేయము, ప్రతి ఒక్కటి కూడా మెడికల్లీ ట్రీటెడ్ ప్రొసీజర్సే. అంటే మీ ఫిజియాలజీని బట్టి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయడం ద్వారానే మీకుండే లోపాలని కరెక్ట్ చేస్తాం తప్ప, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్, ఏం చెప్పినా కూడా అదే చెప్తాము, అదే చేస్తాము. అందుకని కొంచెం టైం డిఫర్ అవ్వచ్చు, బట్ రిజల్ట్ అనేది ప్రాపర్గా వచ్చి తీరుతుంది, మీరు ప్రాపర్గా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే. కాల్ చేద్దాం. హలో. హలో, నమస్తే చెప్పండి. మ్యామ్ నా పేరు కామేశ్వరి. యా కామేశ్వరి, చెప్పండి ప్లీజ్. మ్యామ్ నాకు వెనక్ సైడ్ పళ్ళు ఉంటాయి కదా, చాలా పెయిన్ ఉంటుంది. ఓకే. మళ్ళీ పెద్దవాళ్ళు అంటారు కదా దుర్మార్గము అనుకొని అంటారు కదా. ఏమంటారమ్మా? అంటే పళ్ళ మీద చర్మం వచ్చేస్తుంది అన్నమాట, చాలా చాలా పెయిన్ వస్తుంది. Yes. అమ్మ లాస్ట్ విజ్డమ్ టీత్ అమ్మ, జ్ఞానదంతాలు అంటారు, అవి ఆఖరి పళ్ళు ఉంటాయి. దాని మీద ఏంటంటే ఆపర్కిలెక్టమీ అని చేస్తారు, అంటే
పైన ఉండే స్కిన్ ఓవర్ గ్రోత్ అవ్వడమో లేకపోతే పన్ను బయటికి రాలేక ఇబ్బంది పడ్డమో జరుగుతుంది. దీనికి రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఆ పైన ఉండే స్కిన్ని రిమూవ్ చేయడం ద్వారా మీకు పెయిన్ తగ్గిపోతుంది, లేదా విజ్డమ్ టీత్ అనేది నీకు ఎందుకు పనికిరావు, అది మాట్లాడడానికి పనికిరావు, చుట్టానికి పనికిరావు, అవి తీసేసుకుంటే మీకు పర్మనెంట్ సొల్యూషన్. అవి అన్వాంటెడ్ టూత్, వేస్ట్ టీత్ అమ్మ, దానివల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అంటే తీయించేసుకోండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో తీస్తారు, ఒకరోజు రెస్ట్ తీసుకుంటే మీరు ఈ విజ్డమ్ టీత్ అనే ప్రాబ్లంతో లైఫ్ టైం రిలీవింగ్ వచ్చేస్తుంది. ప్రతి డెంటల్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఒక విషయం మీరు నోటీస్ చేయాలి. రెండోది అడ్వాన్స్డ్గా ఉన్నాయి, ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలము. ఎవరికి ఏ సమస్యతో డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నా, ఏ సమస్యతో హెయిర్ ఫాల్ అవుతున్నా మనం దాన్ని ఆపవచ్చు. రెండోది తక్కువ టైంలో ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. ఇంత చక్కగా ఉన్నాయి, ప్రతిదీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. షుగర్ పేషెంట్లు అనుకుంటారు మాకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయా అని, 100% వస్తాయి. చాలామంది నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళు ఉంటారు, మాకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయా అనుకుంటారు. 100% వస్తాయి మీకు ఫిక్స్డ్ పళ్ళు. 15 రోజుల్లో పెట్టగలుగుతాము. 10 సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతూ ఏమీ తినలేక పెద్దవాళ్ళు ఉంటారు, మాకు వస్తాయా ఫిక్స్డ్ పళ్ళు అని. మీకు 15 రోజుల్లోనే ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. పెట్టిన గంట తర్వాత నుంచి మీరు తినడం మొదలు పెట్టచ్చు. చాలా సింపుల్గా చేయొచ్చండి. ప్రతిదీ ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. రెండోది, మేము మాకు చిగురు జబ్బు ఉంది, ఎముక చిన్నగా ఉంది, మరి మాకు ఇంప్లాంట్లు పెట్టడం సాధ్యమేనా అని అంటారు. డెఫినెట్గా పెట్టచ్చు. మీ ఎముకకి తగినట్టుగా ఉండే ఇంప్లాంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, వాటితో అంతా మేము ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. సో ఏ హెల్త్ కండిషను పళ్ళు పెట్టుకోవడానికి కానీ డెంటల్ డిసీజెస్ని నయం చేసుకోవడానికి కానీ ఆటంకాలు కాదు, అది గట్టిగా నమ్మాలి. రెండోది, ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కానీ మేము ఫ్రీగా మీకు ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాము. 126 బ్రాంచెస్లో కూడా మాకు బెంగళూరులో 25 పైగా బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 55 పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి చోట అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, సీనియర్స్ డాక్టర్స్ ఉన్నారు. తర్వాత స్పెషాలిటీ ట్రీట్మెంట్ చేయడం పాత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఒక ప్రత్యేకత, దానివల్లే మేము సక్సెస్ రేట్ని చూడగలుగుతున్నాము. అన్ని ట్రీట్మెంట్స్ ఒకే డాక్టర్ చేశారనుకోండి, వాళ్ళకి అంత నైపుణ్యం ఉండదు కదా అన్ని ట్రీట్మెంట్స్ చేయడంలో. సో ఆ ట్రీట్మెంట్ ఏది ఉందో మీకు సమస్య ఆ స్పెషలిస్ట్ చేశారనుకోండి, బై డిఫాల్ట్ స్పెషలిస్ట్ చేస్తారు కాబట్టి సక్సెస్ ఉంటుంది. ప్రాపర్ ప్రోటోకాల్స్ ఫాలో అవడం, హైయెస్ట్ టెక్నాలజీని వాడి ట్రీట్మెంట్ చేయడం, ఈజీగా ఎక్విప్మెంట్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ట్రీట్మెంట్ చేయడం వల్లే మాకు ఈ సక్సెస్ రేట్ ఉంటుంది. సో దీని పట్ల ఎవరికి డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. దానికి ఫోన్ చేస్తే మేము కనెక్ట్ అయ్యి, లేదా డాక్టర్ గారు మీరు ఫ్రీగా మాట్లాడచ్చు. ఇప్పుడు అన్ని బ్రాంచెస్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా అన్ని బ్రాంచెస్లో అవైలబుల్ అంటారా? అన్ని బ్రాంచెస్లో హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటివి కూడా పాసిబిలిటీ ఉంది? పాసిబిలిటీ ఉంది. అంటే ముందుగానే బుక్ చేసి మీరు ఆ పర్టికులర్ డేట్కి కన్సర్న్ ఎక్స్పర్ట్ని పంపిస్తూ ఉంటారా? అవును. ఇప్పుడు చూడండి, మీకు హెయిర్ ప్రాబ్లం ఉంది, బట్టతలు ఉంది, మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు, దానికి ప్రాపర్ ప్రోటోకాల్ ఉంటుందండి. షార్ట్కట్స్ ఎప్పుడు మీరు నమ్మద్దు, మేము కూడా ఫాలో అవ్వము. ప్రాపర్ ప్రోటోకాల్లో చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది. హెయిర్ బాగాలేదు, ఊడిపోతూ ఉంది, ఫస్ట్ మీరు వస్తే డాక్టర్ గారు హెయిర్ అనాలిసిస్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, మీ కేస్ని ప్రాపర్ ట్రైకాలజిస్ట్ కానీ డర్మటాలజిస్ట్లే చేస్తారు మీకు హెయిర్ ట్రీట్మెంట్ అనేది. సో హెయిర్ స్పెషలిస్ట్ మీకు ట్రీట్మెంట్ చేస్తారు, వాళ్ళు వచ్చి సెకండరీ ఒపీనియన్ తీసుకుంటారు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అండర్ మెడికేషన్ పెట్టిన తర్వాత మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పర్టికులర్ డేకి పోస్ట్ చేస్తారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 1 డే ప్రొసీజర్ అండి. కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్లో, అంటే ఎక్కువ జుట్టు పెట్టాల్సిన పరిస్థితుల్లో, గ్రాఫ్ట్స్ ఎక్కువ పెట్టాలి అంటే 2 స్టేజ్ తీసుకుంటారు. అలా పద్ధతి ప్రకారం చేస్తూ ఎక్కువ బ్లడ్ లాస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల కూడా అపోహలు అవసరం లేదు, అవి చాలా సింపుల్. అది అంటే ఎటువంటి రక్తస్రావం అవ్వడం కానీ, కుట్లేయడం కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ, లైఫ్ టైం మందులు వాడడం కానీ ఇవన్నీ అక్కర్లేదండి. ఇవన్నీ చాలా పెద్ద అపోహలు ఉన్నాయి. ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరికైనా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. అది కూడా మేము అడ్వాన్స్డ్ వర్షన్, FUE అంటారు దాన్ని, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ సిస్టమ్. ఇప్పుడుండే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ని మేము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ ఉండేవాళ్ళు, హెయిర్ థిన్నింగ్ ఉండేవాళ్ళకి కూడా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మీరు చేసే తప్పులు, మీ బాడీలో ఉండే చిన్న లోపాలని సరిచేయడం ద్వారా మన హెయిర్ ఫాల్ని 100% ఆపేయచ్చు, ఏజ్ వాళ్ళకైనా. కాకపోతే ఏంటంటే భయపడుతున్నారు, మేము ఏదో చెప్పేస్తాము, అక్కడికి వెళ్తే చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉంటుంది, అలాంటివి ఏమి ఉండవు. అసలు మీరు ఊరికి ఒకసారి వచ్చి మాట్లాడితే చాలా వరకు ప్రాబ్లం, సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. మాట్లాడడం ద్వారా, ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా ఇంకో సగం సాల్వ్ అయిపోతుంది. ప్రోడక్ట్ మారుస్తాము, మీలో ఉండే లోపాన్ని సరిచేస్తాము, ఆ తర్వాత చిన్న ట్రీట్మెంట్ అవసరమైతే యాడ్ చేస్తాం, అంతేనండి.
హెయిర్ ఫాల్ ఎవరికైనా ఆగిపోతుంది. ఎవరికైనా బట్టతల ఉండే వాళ్ళకి హెయిర్ ములిపించుకోవచ్చు. ఇంత సింపుల్గా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే హెయిర్ ఫాల్ అనేదాన్ని అనవసరంగా పెద్దగా చూస్తున్నారు. అలా చూడాల్సిన అవసరం 1% కూడా లేదు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు. పార్ద డెంటల్స్లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ డెంటల్ ప్రాబ్లమ్స్కి ఎలాంటివి అందించగలుగుతున్నారు, అసలు ఈ ప్రాబ్లమ్స్ని దూరంగా ఉంచాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, అండ్ హెయిర్ అండ్ స్కిన్ ట్రీట్మెంట్స్ డీటెయిల్స్ కూడా అందించినందుకు థ్యాంక్స్ ఎలాంటి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.